most unlikely people, most unlikely people, Mahatma Gandhi and N.T. Ramarao, most unlikely, supposed to be unscientific, they encouraged you. Ramarao garu, N.T. Ramarao garu ki padavuluku raagane, nenu Rajiv Gandhi mitrudani, నా మీద చాలా వెళ్ళిపోయినాయి. అందరూ భయపడ్డారు, మంత్రులు అందరూ భయపడ్డారు. వీడికి సపోర్ట్ ఇస్తే ఏమవుతుందో చెప్పి, ఈవెన్ చీఫ్ సెక్రటరీ భయపడ్డారు ఉన్నమాట చెప్పాలంటే. కానీ అప్పుడే అనుకోకుండా 89 అనుకుంటా పెద్ద సైక్లోన్ వచ్చిందండి. సైక్లోన్ వస్తే అక్కడ తణుకు ఆ ఏరియాలో ఏదో ఇబ్బంది వచ్చి తణుకు ఆ ఏరిపోయి పొత్తున్న కావాలి అవి ఆ ఏరియా ఉన్నాయి కదా, పెద్ద సైక్లోన్ అది వస్తే ఈయనేమో ఎందుకో ఢిల్లీ వెళ్ళాడు. వెళ్తే అక్కడ చీఫ్ సెక్రటరీ వచ్చాడు. మనం ఎలా హెల్ప్ చేయాలి, నేను 2 కిలోలు ఇవ్వాలి సార్, 10 కిలోలు అంటే 10 కిలోలు ఇవ్వాల్సిందే ఏదో అన్నాడు. సమ్ మెసేజ్ ఎలా పాస్ చేయాలన్నాడు, ఎలా వెళ్తుంది అక్కడికి వెళ్ళినాడు, ఆ ఊళ్ళోకి ఎలా వెళ్తున్నాడు. మా హ్యామ్స్ ఉన్నారు సార్, ఎవరో హ్యామ్స్ అన్నాడు. అంటే ఆ సూర్య గారు ఉన్నాడు కదా, ఆయన మీరు చూశారు కదా ఎయిర్పోర్ట్ లాంటి కనబడుతుంటాడు రోజుకి వచ్చినప్పుడు. ఆ కూర్రాడు నేను సిబిఐ డైరెక్టర్ ఉంటున్నా, అతను సిబిఐలో ఉంటాడు అనుకుంటున్నా అన్నట్టు ఆయన. అంటే కాదండి, ఆయన రేడియో పట్టుకొని 10 మందికి ఇస్తాడు, వాళ్ళు వెళ్తారు. మెసేజ్ వెళ్తుంది కదా, ఢిల్లీలో కూర్చొని మెసేజ్ అక్కడ వెళ్ళిపోవాలి, ఇవాళ సాయంకాలం కదా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలంట. ఆ మనిషి ఇంకా ఆయన అప్పుడు కలెక్టర్ ఆ ఊళ్ళో ఎవరు ఆయన, ఇప్పుడు సోనియా గాంధీ గారు ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు, ఆయన గుర్తుపెట్టుకుని ఆయన తెలుస్తుంది. మెసేజ్ వెళ్ళింది, వచ్చాడు నన్ను తీసుకెళ్ళి చీఫ్ సెక్రటరీ. అప్పటికే వాళ్ళకి ధైర్యం వచ్చింది, అమ్మ బాబోయ్ మనం ఇంకా డబ్బు ఇస్తున్నాము ఇప్పుడు ఇస్తుంటే ఏమంటాడు. వెంటనే వారికి ఏమైనా ఇవ్వాల్సిన ఇచ్చేసాడు అన్నాడు. ఆఫ్ ఆల్ ద పీపుల్ నా లైఫ్లో నేను కూడా ఉచ్చగాచుకుని ఆయన ముందు చూడడానికి, ఎందుకంటే ఇస్తాడో ఇప్పుడు పైకి రజీవ్ గాంధీ ఫ్రెండ్ తీస్తాడు బాబు కావలసి. మీ సత్యనారాయణ కూడా మన ఫ్రెండ్ ఆదిరాజ సత్యనారాయణ కూడా నేను తీసుకెళ్ళా, చేపట్టుకొని నన్ను ప్రై చేసి ఇవ్వండి అన్నాడు. ఇచ్చేసాడు గ్రాంట్ ఆపింది, ఇక్కడ కూడా ఆపింది, ఇచ్చేసాడు. ప్లేస్ కూడా ఇచ్చాడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు ఆయన గవర్నమెంట్లో వచ్చింది, ఆయన ఆయనకి నచ్చింది. పైగా నేను ఏం తప్పు చేశాను? బీహార్లో 88లో పెద్ద ఇది వచ్చింది, ఫ్లడ్స్ వచ్చినాయి, 3 డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి. ఆ పేరు నాకు గుర్తు, దర్భంగా గుర్తొచ్చింది, ఇంకేదో వచ్చినాయి. నేను వెళ్ళి నా డబ్బా తీసుకెళ్ళి చీఫ్ సెక్రటరీ రూమ్లో పెట్టా. ఎందుకు పెట్టా? రజీవ్ గాంధీ ఫోన్ చేశాడు నాకు, అతను అప్పుడు పవర్లో ఉన్నాడు. ఫోన్ చేశాడు, సూర్యజీ కెన్ యూ టేక్ యువర్ హ్యామ్ అనుకుంటున్నాడు. వై నాట్, నీకు ఎయిర్ క్రాఫ్ట్ స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్ ఇస్తాను, నీ ఇస్తాను పెట్టేయి. నాకు ఎయిర్ క్రాఫ్ట్ ఏమక్కర్లేదు, మామూలు పాట్నా వెళ్ళగలను నేను, వెళ్తా వెళ్ళాం. వెళ్తే చీఫ్ సెక్రటరీ రూమ్లో పెట్టా. అప్పుడు వీళ్ళు అపోజిషన్ ఉన్నారు, ఎవరు రామారావు గారు, వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరగాలి చూస్తున్నారు. ఇది పొలిటికల్ అడ్వాంటేజ్, ఎవరు పట్టించుకున్నట్లు పాఠాలు పట్టించుకోకపోతే మేమంతా వాకి టాకీ సత్రంలో ఉన్నాడు లేదు వల్ల, మేమంతా వాకి టాకీస్ పట్టుకుని తిరుగుతున్నాం. నేనే కంట్రోలర్ని, ఐ విల్ డైరెక్ట్ అవర్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టర్స్ సార్, యూ డూ దిస్ యూ డూ పొలిటికలే చెప్పి వాళ్ళు మేమంటే పడిసేస్తారు. ఎందుకంటే రిలీఫ్ కమ్యూనికేషన్ వాళ్ళకి మేము ఇస్తున్నాం. అప్పట్లో ఇదే కమ్యూనికేషన్ చేస్తుంటే రామారావు గారు అక్కడ ఉంటే మన రామారావు గారు కూర్చోడు వెళ్ళని నేను వెళ్ళా. వెళితే ఆయనకి చెప్పా, వెళ్ళలేదు సార్, పొలిటికల్గా మీ ఇద్దరికి గొడవ ఉంది నాకు తెలుసు, రజీవ్ గాంధీ ఇస్ మై ఫ్రెండ్, నో ప్రాబ్లం, ఐ విల్ సీ ఫస్ట్ యూ గో ఆఫ్టర్ సైడ్ డాక్టర్ రజీవ్ గారు, లెట్ మీ సీ అన్న తీసుకెళ్ళను అన్న. దేవిలాల్ ఆయన ఈనాడు కూర్చొని అంటే ఇంకెవరు ఇంకొక ఆయన ఇక్కడ వచ్చాడు అంటే పొలిటికల్ పార్టీ సరే తీసుకెళ్ళాడు, గ్రూప్ కార్డు తీసుకెళ్ళాడు. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఈవెన్ వితౌట్ రజీవ్ గాంధీ, యూ నో మై రిలేషన్ విత్ రజీవ్ గాంధీ, ఆఫ్టర్వర్డ్స్ ఈ కెనాట్ సీ ఎనీథింగ్, ఇఫ్ యూ ఐ ఆస్క్ పర్మిషన్ ఫస్ట్ సంబడి విల్ స్టాప్ హిమ్, సో ఐ విల్ నాట్ డూ ఇట్. వాడు గ్రూప్ కార్డ్ నేను నమ్ముకుని వెళ్తున్నా, నా ఉద్యోగం పేరే ప్రాబ్లం, వాళ్ళిద్దరు సీనియర్ పీపుల్ దే ఆర్ లయింగ్ దేర్ ఫర్ లాస్ట్ మోర్ దాన్ 8 అవర్స్, ఇట్స్ నాట్ గుడ్, ఐ హావ్ టు టేక్ దేమ్ టేక్. ఆ చీఫ్ మినిస్టర్ కన్సల్ట్ చేయలే తీసుకున్నాం. అప్పుడు వాకి టాక్ ఇస్తే ఆయన ఒక అరగంట చూపించాడు, అసలు వాకి టాక్ ఎవడో వెళ్ళి వెళ్ళాడు పట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఉత్సాహం నన్ను చెప్పాడు, బిడా నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మా దగ్గర రండి, ఇంకేం నాకేం కావాలి, టాప్ మేనేజర్ ఆయన ఇచ్చేవాడు 25 లాక్స్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేవాడు, అది కంటిన్యూ చేశాడు. విత్ ది సర్వైవ్ ఇంకా అర్థమైనా మీకు? తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ అది మళ్ళీ మొదటికి వచ్చింది, అర్థమైందండి. సో అంత పొలిటికల్గా వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి, సబ్జెక్ట్ మేము తెలుసుకున్నారు కాబట్టి. సో ఇంకేదో మైనర్ ఇష్యూస్ ఆయనకి నేను గొడవ పడప్పుడు నేను 2-3 సార్లు రజీవ్ గారు చెప్పడం జరిగింది, ప్రైవేట్ అఫైర్వి ఇవన్నీ, ఐ థాట్ ఐ విల్ టాక్ టు ప్రైవేట్ నాట్ హియర్. సో చాలా ఉన్నాయి ఇలాంటివి. సో ఆయన అంటే ఏంటి, నాకు రజీవ్ గాంధీ సపోర్ట్, రామారావు సపోర్ట్, ఆయన విభూతులు అండి ఇక్కడ ఎక్కడ ఎక్కడుంటారు నేను, అదే అదే కొంపలో ఉండేవాళ్ళం అప్పట్లో, ఇది ఇక్కడ ఇంత 1 ఎకర్ ఆఫ్ ల్యాండ్,
ఒక్కోసారి ఐఏఎస్ వాడు దెబ్బ కొడతాడు, ఒక్కోసారి ఐపీఎస్ వాడు దెబ్బ కొడతాడు, ఇంకోసారి పొలిటీషియనే దెబ్బ కొడతాడు. అన్ని టైం తట్టుకున్నా ఇప్పుడు ఎవరు దెబ్బ కొట్టారంటే అది వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్లో వాళ్ళ వీళ్ళు వాళ్ళ ప్రజల్లో వాళ్ళు వచ్చారు. ఈ ల్యాండ్నే కొట్టాలని ట్రై చేశారు. ఇంక చేయాలి, ఇప్పటికీ చేస్తుంటారు. ఎందుకంటే అప్పుడు కాదు ఇప్పుడు కూడా. అందుకని ఏంటంటే వాళ్ళకి విషయం తెలిసిన ఎవరు దగ్గరికి వచ్చి చేయరు. తర్వాత మీ ప్రెస్ అప్పుడప్పుడు అలర్ట్గా ఉంటుంది, వాళ్ళు కూడా కొంచెం ప్లే చేస్తారు మా సర్ఫుడ్. అందువల్ల ఏమైపోయింది బతికం అది ప్రెస్ మీడియా అనకలేకపోతే ఏనాడో అవుట్. అందువల్ల ఇది ఎనివే ఇప్పుడు గాంధీజీ చెప్పిన ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళలేదే అనే బాధతో నేనేం చేశానంటే ఎప్పుడైతే ఇది వచ్చిందో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, పోనీ ఇతనన్న నమ్ముతారు కదా, గాంధీ గారు నమ్మలేదు, రాజీవ్ గాంధీ నమ్మలేదు, రామారావు గారు నమ్మలేదు, మరి ఇతనన్న నమ్మండి. ఈనాడు ఉన్న టెక్నాలజీ 5G ఉంటే మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఈ సబ్జెక్ట్ తీసుకెళ్తే ఏమీ లేని రోజుల్లో వెళ్తే సూరి గారు ఒక హాబీ గురించి డబ్బు ఇవ్వమంటే రూపాయి కూడా ఇవ్వలేము, ప్రజలకి అన్నం లేదు, అరే ఆ అన్నం పెట్టడం కోసమే ఈ హాబీ. ఇదేమిటి అన్నం పెడదామని మేము ఇప్పటి నుంచి వస్తుంది, మేము హాబీకి ఇమ్మంటాడమంటాడు. ఏం చెప్పాలి వాడికి? ఐఏఎస్ అంటే టాప్లో పాస్ అయినవాడండి, ఐపీఎస్ అంటే టాప్లో పాస్ అయినవాడండి వాడనే మాట. తర్వాత ఇప్పుడు అడిగితే మా దగ్గర అన్నీ ఉన్నాయండి, మీరేం చెప్తారండి? ఇప్పుడు మాట మా దగ్గర లేదంటే లేదు, ఐ నో ఎవ్రీథింగ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. సారీ సార్, సైన్స్ డస్ నాట్ స్టాప్, ఇట్ గ్రోస్, ఇట్ గోస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. యూ హ్యావ్ టు హ్యావ్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, అదర్వైజ్ యూ విల్ బి ఇన్ ట్రబుల్. నో మిస్టర్ సూరి, వాట్ ఈస్ దట్ టిక్ టిక్, లేకపోతే మాట్లాడుకోవటం, లేకపోతే ఏదో సర్వీస్ చేయడం. నేనన్నా మీరు ఖర్చు పెట్టే డబ్బంతా సెక్యూరిటీ మీద, ఈ మానిటరింగ్ డివైసెస్ మీద అన్నీ చెయ్యండి. ప్రజల దగ్గర కన్నా టెక్నికల్ స్కిల్స్ ఉంటే రోడ్డు మీద మీ మానిటరింగ్ డివైస్ ఏదైతే ఉందో కెమెరా ప్యాడ్ అయితే మీరు ఎవరినో పిలుచుకొచ్చి రిపేర్ చేసేందుకు ముందు ఫైనల్ పోయింది, వాడికి డబ్బు ఇవ్వాలి, వాడికి ఇస్తుండండి, దాన్ని అప్పట్లో పిలిచేరు అనే మీరు ఔత్సాహికంగా వెళ్ళి ఏదో చిన్న వైర్ పోతే సర్ చేస్తాడు అయిపోయింది. ఆ దేశాల్లో అందరూ అది చేస్తున్నారు సార్. మనకన్నా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద రిపేర్ సెంటర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద అన్నీ ఉన్నాయి. వాడికి ఈ ఔత్సాహికులు వెళ్ళి ఆ బల్బు పోతే వాడు బల్బు పెట్టేస్తాడు, వాడు వస్తాడు, వాడు దాన్ని ఫిట్ చేస్తాడు, ప్రాపర్గా ఫిట్ చేస్తాడు. మేము వెళ్తే అలా చేయం కదా, మేము ఏమండి కెమెరా ఉంది ఆయన కెమెరా ఏదో అయింది అడ్జస్ట్మెంట్ చేస్తాను, బట్ పర్ఫెక్ట్గా నేను చేయలేను కదా, ఆయన వచ్చేస్తాడు, ఈ లోపల నీ పని అయింది కదా. అట్లా దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దీనికి నా ప్రాక్టికల్ హ్యామిలేటలో ఒక కలెక్టర్ గారు ఉండేవాడు బాచిపట్నంలో. అప్పుడు సైకిల్ వచ్చింది, మా అమ్మాయి వాళ్ళు ఈ హ్యామ్స్ కూరాలుగా వెళ్ళారు. వెళితే ఈ పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు మంచి ఉద్దేశమే, ఎప్పుడు హ్యామ్ వాళ్ళు ముందుంటున్నారు, పోలీసు వాళ్ళు ఏమైనా వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళకి పేద అంటున్నారు, మంచి ఎక్విప్మెంట్ అనేది ఇచ్చాను, అన్నీ బాగా పెట్టారు కలెక్టర్ వస్తే ఏం చేసి బందరు చెన్నారెడ్డి గారి ప్రభుత్వంది ఉంటే పెట్టారు. పెడితే ఆ పైన ఏమో మంచి యాంటనా పెట్టారు స్ట్రాంగ్ 78 అనుకుంటా. అప్పుడు మీ జ్వాల నరసింహరావు గారు ఆయన నాకు హెల్ప్ చేశాడు ఓ విధంగా జ్వాల, ఆయన వల్ల చాలా జరిగింది అప్పుడు. అంటే జస్ట్ పెట్టారు. మా వాళ్ళు వెళ్ళేటప్పటికి మా అమ్మాయి ఒక్కతే హైదరాబాద్ అక్కడ దాకా వెళ్ళగలిగింది, అప్పటికే వాటర్ వచ్చేసింది, టీవీ వాళ్ళు వెళ్ళలేకపోయారు, వాళ్ళ బ్యాక్ వెహికల్ వాళ్ళు వెళ్ళలేక అప్పుడే టీవీ ఉంది కానీ వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఈమె నీళ్ళలో పోయి చివరికి కలెక్టర్ రూమ్లో ఇచ్చింది, ప్లేస్ ఇచ్చారు. ఇస్తే నేనేమో వాకీ టాకీ పెట్టుకొని ఇక్కడేమో మా పెద్ద సెట్ పెట్టి ఆ వాకీ టాక్ ఆ డ్రెస్లో వచ్చే వాయిస్ని వాకీ టాకీలో కిచ్చుకొని ఇంకో ఏక వాకీ టాకీకి అక్కడ వెళ్ళా. అప్పుడు నేను జ్వాల దగ్గరికి వెళ్ళా చెప్దామని చెప్పి వెళితే ఆయన ఏం చేశాడు తెలివిగా, మీరు సీఎం కూడా మనం చెన్నారెడ్డి గారికి ఇదే మెసేజ్ నేను ఇచ్చేస్తానండి అన్నాడు. అర్థమైందా లేదా? పెట్టాడు చెన్నారెడ్డి గారికి. ఆయన అక్కడ ఈ సముద్రపు హోర్ మోత దాంట్లో నిలబడుతోంది, మా అమ్మాయి అక్కడ మాట్లాడుతోంది, ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. వెళితే అమ్మా నువ్వు బాగున్నావా ఎట్లా ఉందంటే ఆ కలెక్టర్ ఆఫీస్లో పైన బందర్లో అంతా నీళ్లు పడతాయి, ఆయన ఒక్క రూమ్లో కొద్ది ఏరియాలో పడదు, నేను లోపల పెట్టాను వైరస్. వాళ్ళ దురదృష్టం పోలీసు వాళ్ళు అంతా చేశారు పాపం వాళ్ళు, ఆ గాలిగా తిరిగిపోయి ఏంటనా అది పనిచేయదు. మరి మీరు ఎట్లా పనిచేస్తున్నారు? అదే చిన్న పని మీకు చెప్పి హ్యామ్ చేసే పని. ఆ యాంటనాని లోపల రూమ్లో తీసుకొచ్చి తిప్పేసింది, రూమ్ లోపల మాట్లాడు చక్కగా వినపడుతుంది. అంటే ఇంట్లో చేసా మరి హ్యామ్ ఏదో పిచ్చి పని చేస్తాడు పని చేస్తుంది అంతే కదండి మీకు అర్థం ఇప్పుడు చెప్పింది. అంటే ఏంటి ఇది ఏమన్నా పెద్ద టెక్నాలజీయా ఇంజనీరింగా? దీస్ ఆర్ ఆల్ ట్రైడ్ బయాస్.
ఎమర్జెన్సీకి వాడచ్చు, పోతే నీ ఎక్విప్మెంట్ పోతుంది, ముందు మెసేజ్ వెళ్ళిపోయింది కదా. అలాంటిదే అక్కడ చేసాం. ఇలాంటివి జరిగితే అక్కడ ఎక్కడ మన మధుబనిలో కాంటాక్ట్ ఫెయిల్ అయితే మా వాడు చెప్పాము, అరే అబ్బాయి నీకు చేయక కొంచెం షాక్ తగులుతుంది, వెనకాల యాంటర్ దగ్గర వైర్ తెచ్చి పెట్టి నీ చేయడం పెట్టడం అంటే ఫ్యాంటాస్టిక్గా పనిచేసింది. ఆకాశ్ రేపు చీఫ్ సెక్రటరీ ఈజ్ గెటింగ్ మెసేజ్ ఫ్రమ్ ది టాప్ వన్, ఈ లోపల ఎవడో వస్తాడు సోల్డర్ చేస్తాడో అని అవన్నీ అవుతాయి. అంటే ఏంటి, ఈ హ్యూమన్ స్కిల్ ఏదైతే ఉందో, పైగా వీడికి వాలంటరీగా ఉత్సాహం రావాలి కదా. పోలీస్ వాడు వస్తాడు, టెక్నీషియన్ వచ్చేది వీడు కూర్చుంటాడు. అది అది అంటే మీకు అర్థం ఏంటి, ప్రపంచంలో ఎక్కడా కూడా ఏది ఆగదు.